చెప్పిన నట్టేట ముంచడంలో అమెరికా మరోసారి సక్సెస్ అయింది ఎలా అంటే మొన్ననే చెప్పుకున్నాం ఉత్తర కొరియా సరిహద్దులలో జపాను దక్షిణ కొరియాలతో కలిపి పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేసి దాంతో రెచ్చిపోయినటువంటి కిమ్ ఏం చేశాడు ఓ పక్కన అణ్వాయిదాలు తయారు చేస్తున్నది లెక్కలతో సహా బయట ప్రపంచానికి తెలిసేలా చేసుకొచ్చాడు దాదాపుగా భారీ ఎత్తున నూట యాభై వరకు అక్కడ చేసుకొచ్చాడు అన్నటువంటి విషయం బయటపడింది తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి చిన్నయ్యో పెద్దయ్యో అన్నటువంటిది ప్రచారంలోకి వచ్చింది కొన్ని ఫోటోల్ని తనే ఐసీబీఎం క్షిపడంలో కూడా చూపెడుతున్నాడు అమెరికాని పట్టించుకోకుండా తయారు చేసామని కూడా ప్రపంచానికి చెప్తున్నాడు అలాంటి కిమ్కి జలక్కివ్వడం కోసమని దక్షిణ కొరియా ప్రభుత్వం అమెరికాని అడిగింది మనం న్యూక్లియర్ విన్యాసాలు చేద్దాం ఇద్దరం కలిసి అని అంటే అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాలను ప్రయోగించగలిగిన విమానాలని అట్లాగే ఇతర ఎక్విప్మెంట్ని ఇక్కడికి తీసుకొచ్చి దక్షిణ కొరియాలో మనం అక్కడ విన్యాసాలు చేద్దామని మంచి ఆలోచనే కానీ అమెరికా దాన్ని తిరస్కరించింది వాస్తవంగా అమెరికా మొదట అంగీకరించింది అమెరికన్ రక్షణ శాఖ అంగీకరిస్తే బైడెన్ దాన్ని తోసిపుచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చి చెప్పాడు అణ్వాయుధాలతో కూడినటువంటి అంటే అణ్వాయుధాలని వాడేటువంటి ఎక్విప్మెంట్ని పరీక్షించాలంటే అలాంటి అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి దేశంతోనే కలిసి జాయింట్ డ్రిల్స్ చేయాలి అణ్వాయుధాలు లేని దేశంతో చెయ్యకూడదు అని ప్రకటించాడు అణ్వాయుధాలు లేకుండా దక్షిణ కొరియా ఎందుకుంది అమెరికా నమ్ముకుని అమెరికా ఇప్పటిదాకా కూడా అణ్వాయుధాలు లేని దేశాలకు ఏం చేయదు మీరేం తయారు చేయక్కర్లేదా మేము ఉన్నాం వెనకాల అని చెప్తుంది సౌదీ అరేబియా లాంటి దేశాలకు అలాగే చెప్పి వాళ్ళని ముంచింది జపాన్కి అట్లాగే చెప్పి ముంచింది ఇప్పుడు దక్షిణ కొరియాకి అదే చెప్పి ముంచింది ఇప్పుడు వాడినేమో రెచ్చగొట్టింది వాడు రేపు పొద్దున్న ఏ అణువాయుదం వేస్తాడో తెలియదు దాన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి ఆపరేషన్ ఇలాగ తెలియదు అదేమంటే మీ వెనకాల ఉన్నామంటే ఏం చేస్తారు మన ఉక్రెయిన్ ఏం చేశారు ఇప్పుడు అట్లాగే వాళ్ళు చేస్తుంటే వీళ్ళు కాసిన ఆయుధాలు ఇచ్చి వాడమంటారు అంత మించే ఉండదు ఇప్పుడు పరిస్థితి అంటే అర్థం కాక దక్షిణ కొరియా తలబట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది